ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం సాగిస్తామంటున్నారు వైసీపీ ఎంపీలు. తెలుగుదేశం బీజేపీ కలిసి చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలియజేస్తామంటున్నారు. కేంద్రం దిగొచ్చే వరకు తమ పోరాటం ఆగదన్నారు వైసీపీ ఎంపీలు. ఢిల్లీలో వైసీపీ ఎంపీల నిరాహార దీక్షపై మరింత సమాచారం ఆ ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, లోక్సభ ఎంపీల ఆమరణ దీక్ష 19 గంటలు దాటింది. ఏపీ భవన్ ప్రాంగణంలో వారంతా కూడా దీక్షకు కూర్చున్నారు. వాళ్ళ దీక్ష కొనసాగుతుంది. ఎంపీలు, పార్టీ శ్రేణులు అంతా కూడా వారికి మద్దతుగా నిలిచారు. మనతో మాట్లాడడానికి ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలను వారితో మాట్లాడడం, దీక్ష ఎట్లా కొనసాగుతుంది, ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అవినాష్ రెడ్డి గారు, దీక్ష ప్రారంభించి దాదాపు 19 గంటలు దాటుతుంది, ఎటువంటి ఫీడ్బ్యాక్ మీకు అనిపిస్తుంది? పార్టీ శ్రేణులు ఏమంటున్నాయి? ఖచ్చితంగా ఇవాళ ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు, ప్రతి ఒక్కరి ఆకాంక్ష. ఆకాంక్షను, ఈ హక్కును నెరవేర్చడం కోసం మరి ప్రజాప్రతినిధులను ప్రజలు చాలా ఉధృతంగా పోరాడాలని చెప్పి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ప్రజల ఆశలకు అనుగుణంగానే మేము ఈ పదవికి రాజీనామా చేసి ప్రత్యేక హోదా సాధన కోసం, విభజన హామీలైనటువంటి ఉక్కు పరిశ్రమ, రైల్వే జోను, పోర్టు సాధన కోసం, వెనుకబడిన జిల్లాల నిధుల కోసం మరి మేము మా పదవులకు రాజీనామాలు చేసి మేము ఈ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రజలకు కూడా ఒకే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పదవులు వదులుకొని నిరాహార దీక్ష చేస్తూ పోరాటం చేస్తున్న మమ్మల్ని, పోరాటం చేస్తున్న మభ్యపెడుతున్న కొంతమంది ఉన్నారు, పోరాటం చేస్తున్నట్లు మభ్యపెడుతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి, వాళ్ళను మమ్మల్ని అందరినీ కూడా ఒకే కాటికి దయచేసి కట్టేయకండి. ఇది ఒక మేము అవకాశంగా భావిస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం అసమర్థత వలన ప్రత్యేక హోదా సాధించలేకపోయింది. బీజేపీ అది ఆసరా తీసుకుని, తెలుగుదేశం అసమర్థత ఆసరా తీసుకుని వారు కూడా మొండి చేయి చూపించారు. మాకు ఏమిటంటే, నేను ఒక ఆంధ్రుడిగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కలిసి గొప్ప అవకాశం ఇస్తే, ఒక ఎంపీగా ప్రజల కొరకు, రాష్ట్రం కొరకు ఈ విధంగా ఎంపీ పదవిని రాజీనామా చేయడం ఒక భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అది ఇద్దరు కూడా బీజేపీ వాళ్ళు హామీలు ఇచ్చి మోసం చేశారు. ఈయన కూడా హామీ తీసుకొద్దామని చెప్పి 15 సంవత్సరాలు అడిగిన వ్యక్తి, ఈయన కూడా విఫలమైపోయారు. కనుక వైఎస్ఆర్ పార్టీ ఈ విధంగా చక్కని నిర్ణయం తీసుకున్నందుకు నేను ఒక ఎంపీగా, ఒక ఆంధ్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను వందనాలు తెలియజేస్తున్నా. నేను సాయంత్రం మధ్యాహ్నం నుంచి దీక్ష మొదలుపెట్టారు. ప్రతికూల పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి? అక్కడ గాలి దుమారం టెంట్ వెళ్ళింది, లోపలికి వచ్చారు, మళ్ళీ బయటికి ఏర్పాట్లు, కొంత ఇబ్బందికరం ఏమైనా అనిపిస్తుంది? దేశం అంతా వచ్చింది కదా బాబు, ఇక్కడే కాదు అన్ని చోట్ల దేశం ఉత్సవం కదా. ఇటు గాలి వాన, కొన్ని చోట్ల వర్షం కూడా వచ్చింది. వర్షం లేదులేండి, ఓన్లీ గాలి వచ్చింది. అవి ఓన్లీ టెంపరీగా వేసాము, అది ఉరికనే కదా, ఎండ కొరకే కదా అని అందువల్ల లేచిపోయినాయి. అది సరే అని ఇప్పుడు మళ్ళా చేస్తున్నారు. అది ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్. కాకపోతే ఈరోజు చూడండి, కడిగేసిన కాగు చంద్రబాబు గారి నిర్వాహకం గురించి ఈనాళ్ళలోనే రాశారు ఆ విధంగా. అంటే వాస్తవాలు రాయాలి కదా, రాయకుండా ఎలా ఉంటుంది? పత్రిక క్రెడిబిలిటీ ఉండాలి కదా. అందువల్ల ఈ చంద్రబాబు గారు అప్పులు మయం చేసి పెడుతున్నాడు. ఆయన 2,22,875 కోట్లు ఏదో రాశారు. ఇంత అప్పులు చేసి అప్పుడు రాష్ట్ర విభజన అప్పుడు 96-97 వేల కోట్లు ఉండే, విభజన జరిగి 4 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే ఈ మహాశయుడు మరి దాదాపు 130 వేల కోట్లు అప్పు చేసి, అంతకుముందు 50-60 సంవత్సరాల నుంచి కూడా 97 వేల కోట్లు అయితే ఈయన చేసి ఏమంతరం, ఏమి పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ చేశాడు, ఏమి డ్యామ్స్ పూర్తి చేశాడు, ఏమి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేశాడు, ఏమి పవర్ ప్రాజెక్ట్స్ పూర్తి చేశాడు, లేకపోతే ఇంకా మిగతా కార్యక్రమాలు ఏమి చేశాడు, సంక్షేమ కార్యక్రమాలు కూడా కుంటినడత నడుస్తుంది, ఆ ఫీజు రీఇంబర్స్మెంట్ స్కీమ్ కూడా నానా అవసరం పడుతున్నారు జనాలు, కాలేజీలు ఆ ఫీజులు రాక పిల్లలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఏమి చేశారని ఇంత అప్పు చేసి పెట్టి, అప్పు చేసి పప్పు కూడని ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తాడు ఆయన. ఆ మభ్య పెట్టడంలో గొప్ప మనగాడు ఆయన. ఆ ఎన్ని రోజులని మభ్య పెడతాను, ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు కదా, వాళ్ళకు కూడా బిడ్డలందరూ చదువుకుంటున్నారు రాజశేఖర్ గారి పుణ్యాలని. ఫీజు రీఇంబర్స్మెంట్ వల్ల ప్రతి చిన్న కుటుంబంలో కూడా ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా చదువుకుంటారు, కాకపోతే దాన్ని మళ్ళీ దాన్ని కుంటుపడుస్తున్నావు నువ్వు. వైసీపీ టీడీపీని టార్గెట్ చేస్తుంది, ఏపీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తుంది, కానీ మోడీని టార్గెట్ చేయాలన్న బలమైన విమర్శ అటు ఆ పార్టీ నుంచి వినిపిస్తుంది. దీన్ని ఎట్లా చెప్తారు, దీన్ని ఎట్లా తిప్పుకొడతారు?
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన వచ్చే నెపాన్ని బీజేపీ పైన నెట్టేసి పారిపోవాలని ఉన్నారు. ఇద్దరికి ఈరోజు సమ పాపాలు, ఇద్దరు పాపాలు పంచుకొని రాష్ట్రాన్ని అన్యాయం చేసినారు. బీజేపీ కానీ అటు టీడీపీ కానీ, బీజేపీ ఈ రోజు మాట్లాడే మాటలు ఈ 4 సంవత్సరాలు మాట్లాడలేదు. మోడీ గారిని నిలదీసే మేము పార్లమెంట్ లో మాట్లాడాము. మోడీ గారి కోసమే మేము అవిశ్వాస తీర్మానం పెట్టాం, చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టలేదు. మేము ఏం చేసినా కూడా దాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కాగ్ రిపోర్ట్ వచ్చింది, ఎంత నీచంగా రాష్ట్రాన్ని అన్యాయం అధోగతి పట్టించినారో కాగ్ రిపోర్టు క్షుణ్ణంగా చెప్తా ఉంది. ఇది వరకు కాగ్ రిపోర్టు కూడా చెప్పింది. మేము ఎక్కువ కాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడినా కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించింది కాగ్ రిపోర్ట్ అన్నా కూడా ఆశ్చర్యం లేదు. ఆయన్ని ఆయన తప్పులు కానీ ఆయన అవినీతి కానీ ఎత్తి చూపితే రాష్ట్రానికి ఏదో అన్యాయం చేసినట్టు ఒక ఆయన ఒక ఈరోజు ఒక కల్పన కల్పిస్తున్నారు. నెక్స్ట్ ఏమున్నాయి మీ దగ్గర, ఎటువంటి అస్త్రాలను ఏం చేస్తారు నెక్స్ట్? ఈ పోరాటం చేసుకుంటూనే పోతుంటాం సాధించేంత వరకు. అవిశ్వాస తీర్మానం పెట్టాము, అవిశ్వాస తీర్మానాన్ని కూడా మనకు అవకాశం ఏం లేదు. తప్పకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది మన హక్కు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీయే కాదు కేబినెట్ డిసిషన్ కూడా అయిపోయింది. ఓన్లీ ఇంప్లిమెంట్ చేయాల్సినవి ఉంది. బీజేపీ తెలుగుదేశం రెండూ కలిసి తెలుగుదేశం ప్రజలను చేస్తున్న మోసాన్ని మేము ఎట్టి పరిస్థితి ప్రధాన ప్రతిపక్షంగా మేము పోరాటం చేస్తాం. ప్రధానంగా హోదా రాకపోవడానికి బీజేపీ టీడీపీని టార్గెట్ చేస్తూ వారంతా కూడా విమర్శిస్తున్నారు. రాఘవేంద్ర, ఎన్టీవీ, న్యూఢిల్లీ.